దేవుడు చేసిన మనుషుల్లారా, మీరు దేవుళ్ళని సృష్టిస్తారా? రాళ్లే దేవుళ్ళైతే ఎన్ని రాళ్లని మొక్కాలి? ఆత్మశుద్ధి లేని ప్రార్థన ఆత్మవంచనే. అందుకే విశ్వవ్యాప్తమైన యెహోవా ప్రభువుని ప్రార్థన చెయ్యండి. రెండవ ఆజ్ఞ, విగ్రహారాధన చెయ్యకూడదు. వాసన లేని పూలెందుకు, కఠిన శిలలకు పూజలెందుకు? వాసన లేని పూలెందుకు, కఠిన శిలలకు పూజలెందుకు? కరుణామయుడే విశ్వమయం, చీకటి బ్రతుకుల జ్యోతి స్వరూపం, చీకటి బ్రతుకుల జ్యోతి స్వరూపం. వాసన లేని పూలెందుకు, కఠిన శిలలకు పూజలెందుకు? జనులు ఘోరమైన ఆకలితో అలమటించే ప్రజలు, త్యాగం నిరతం నీ వ్రతము, మానవతే నీ ధర్మం, త్యాగం నిరతం నీ వ్రతము, మానవతే. వాసన లేని పూలెందుకు, కఠిన శిలలకు పూజలెందుకు? వాసన లేని పూలెందుకు, కఠిన శిలలకు పూజలెందుకు? కరుణామయుడే విశ్వమయం, చీకటి బ్రతుకుల జ్యోతి స్వరూపం, చీకటి బ్రతుకుల జ్యోతి స్వరూపం. వాసన లేని పూలెందుకు, కఠిన శిలలకు పూజలెందుకు? ప్రభుని ఆజ్ఞ మదిని తలచి మసలు కోతమ్ముడా, అంధునిగా బ్రతికావు, అసలు దేవునే మరిచావు, అంధునిగా బ్రతికావు, అసలు దేవునే మరిచావు. పరిశుద్ధ